లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు కేబినెట్ నిర్ణయించింది, ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లలో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చ్, ఏప్రిల్, మే ఈ మూడు నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వసూలు చేయవద్దు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు, కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారి మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి, ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం. ఇట్స్ ఏ ఆర్డర్, ఆర్డర్ బై ది కేబినెట్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయిదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం కాబట్టి ఒకరికొకరు అండగా ఉండాలి. కాబట్టి ఈ టైంలో దయచేసి వారిని ఇబ్బంది పెట్టని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప, మీకు మేము డిపార్ట్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.